అక్క మీ పేరు? హైమా అండి. హైమా ఎక్కడ ఉంటారు? మంగళగిరి గాజులాడ బజార్. ఎట్లుంది ఆర్కే గారి సర్వీస్? బాగుందా ఇక్కడ? పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? ఏమన్నా వస్తుంటారా మీ ఏరియాకి ఎప్పుడప్పుడు? వస్తారండి. బాగానే చేస్తారు. బాగానే చేస్తారు. పథకాలు ఏవైతే ఉన్నాయో మీకు గానీ మీ కుటుంబ సభ్యులకు ఏమైనా వచ్చినా? మా అత్తగారికి పింఛన్ వచ్చింది, మా అమ్మగారికి పింఛన్ వచ్చింది, మా అత్తగారికి మగ్గాలు డబ్బులు పడ్డాయి, మా ఫ్యామిలీకి అంతా బాగానే ఉంది. జగన్ గారన్న చాలా అభిమానం, ఆర్కే గారన్న అభిమానం. ఈసారి లావణ్య గారు కూడా రావాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు సుమారుగా ఎంత లబ్ధి ఉంది అమౌంట్ పరంగా మీరు? మేమా అంటే 3 సార్లు మగ్గాలు నుండి పడ్డాయండి. ఇంకా ప్రతి నెల పింఛన్ వస్తుంది. పర్వాలేదు. మా అమ్మకి ఏమన్నా 18,000 పడ్డాయి. జగన్ గారు వచ్చినాక చాలా మందికి తోడుగా నిలబడ్డారు. పనులు చేసుకొని సంపాదించుకొని చెవులు కొనుక్కోలేము, పట్టీలు కొనుక్కోలేము అనుకున్న వాళ్ళం కూడా 18,000 పడేటప్పటికి వాళ్ళు కొనుక్కోగలిగారు. వాళ్ళు బాగున్నారు. అదే ఆడవాళ్ళకి అంతా మంచి చేశాడు. మళ్ళీ రావాలని లోకేష్ గారు గెలుస్తా అని చెప్పుకొస్తారే మరి? అది వాళ్ళ అభిప్రాయం అండి. అలా అని చెప్పి మనం తిట్టకూడదు, మనం అనకూడదుగా. లావణ్య గారు గెలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వస్తారండి. ఖచ్చితంగా వస్తారు. సుమారు 8,000 మెజారిటీ రావచ్చు అనుకుంటున్నామండి. ఒక 175 జగన్ గారు అనుకున్న దాని ప్రకారం వస్తాననుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయితే బాగుంటుంది అంటారా? చాలా బాగుంటుందండి. ఇంత ముందు ఎవరు లేదు, ఇంత ఎవరు సేరిన సర్వీస్లు ఇప్పుడు చేస్తారు. చేస్తున్నానండి. వేలంటర్ వ్యవస్థ బాగుందా? బాగుందండి. వస్తారా మీ ఇంటికి? వస్తారా? మారు వస్తారండి. ఏ కొంచెం అయినా కూడా వచ్చి మాట్లాడి మాకు అన్ని బాగా చెప్తారు. మంచిగా ఉంది. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. బాగుంటుందండి. జగన్ గారు వస్తేనే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మంగళగిరిలో లోకేష్ గెలుస్తారా, లావణ్య గెలుస్తారా? లోకేష్ గెలవడం అనేది కలండి. అది ఒకళ్ళ వాళ్ళకి ఏమన్నా తెలుగుదేశంలో ఏమన్నా నిద్రపోతా కలగానే అందులో గెలిచాడేమో కానీ రేపు వాస్తవ పరిస్థితులు 4 జూన్ అయితే లోకేష్ శాశ్వతంగా ఈ రాజకీయాల నుంచి తప్పుకునే రోజులు ఇంకొక 4 రోజులు ఉన్నాయి అంతే. ఎందుకు? ఎందుకంటే ఖచ్చితంగా అతను ఓటమి పోల్ అవుతాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మీద, ఆర్కే గారి మీద ఓడిపోయాడు. రేపొద్దున ఒక బీసీ మహిళ ఏదైతే ఉందో, చేనేత సామాజిక వర్గానికి చెందిన మహిళ, ఆమె చేతిలో కూడా దారుణాతి దారుణంగా నారా లోకేష్ అనేది ఇక్కడ ఓడిపోబోతున్నాడు. గెలుస్తా అని పెద్ద ఎత్తున సభలు ప్రోగ్రాంలు చేస్తూ ముందుకెళ్తున్నాడు కదా మరి. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఎవరు చేయని విధంగా సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో గతంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఏ రోజు బాగుపడినన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యశాలలు ఇవన్నీ బాగుపడి ఈ రోజున ప్రతి పేదవాడికి ఎంతో కొంత ప్రతి ఇంటికి లబ్ధి జరిగితే ఇంకా ఎక్కడండి లోకేష్ గెలిచేది? లోకేష్ ఎందుకు గెలుస్తాడో అలా గెలుస్తాడో అలా చెప్పాలి. మీరు ఎక్కడుంటారు? మాది మంగళగిరి నియోజకవర్గం. సుమారుగా మీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ పథకాలు ఏవే వచ్చినాయి, ఎంత లబ్ధి ఉంది అమౌంట్ పరంగా? ఈరోజు మా కుటుంబానికైతే నేను ఇంజనీరింగ్ తర్వాత ఎంటెక్ పూర్తి చేశాను కాబట్టి అమ్మఒడి అలాంటివి రావు. మా మదర్కి అయితే 18,500 చేయుతా వచ్చింది. ఇంట్లో ఎవరు వృద్ధులు లేరు కాబట్టి వృద్ధాప్య పెన్షన్ లాంటివి ఏమి రాలేదు. ఆ ఒక పథకం వచ్చింది. పథకం వచ్చినా రాకపోయినా ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని సంక్షేమ పథకాలు ఈరోజు మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బలహీన వర్గాలకు సంబంధించి దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారందరూ కూడా ఈరోజు ప్రతి కుటుంబం ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. ఈ ప్రభుత్వంలో గతంలో ఎవరు ఇచ్చారండి? ఇదే బడ్జెట్ కదా, గత ప్రభుత్వాల బడ్జెట్ ఇదే. ఇంకా ఈ లోటు బడ్జెట్లో కూడా కరోనా లాంటి అసలు ఎవరు ఊహించని విపత్తులో కూడా ఇంత మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని కాదని లోకేష్ ఎలా గెలుస్తాడు? గెలవాలంటారు పోయిన 2019 ఆర్కే గారికి 6,000 చిల్లర ఓట్లు వస్తే దానికి ఈరోజు ఇంకొక 2% అంటే 18,000 మెజార్టీతో ఈరోజు మురుగుడు లావణ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. థ్యాంక్ యూ అన్న. ఈ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, కూటమి సీఎం అభ్యర్థులు చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పడం జరిగింది వేలంతేరు వ్యవస్థను ఎత్తేస్తామని చెప్పి. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే 30,000 జీతం ఇస్తాం మేము, వాళ్ళని ప్రోత్సహిస్తామని చెప్తారు. ఎలా చూస్తారు దీన్ని మరి? వాలంటరీ వ్యవస్థే రాంగ్ అని చెప్పిన వ్యక్తులు వీళ్ళంతా, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా అసలు వాలంటరీ వ్యవస్థ ఎందుకు? వాళ్ళు దేనికి వస్తున్నారు? పొద్దున్నే వెళ్ళి తలుపులు కొట్టడం ఏంది? దేనికి వెళ్ళి తలుపులు కొడుతున్నారు అని చెప్పి ప్రశ్నించిన వ్యక్తులు ఒక ప్రజాప్రతినిధులుగా ఉండి ఒక మాజీ సీఎంగా చేసున్న ఒక వ్యక్తి వాలంటరీ వ్యవస్థ అంత చక్కగా పొద్దున్నే లేచి వెళ్ళి ముసలి ముతక లెగిసి మంచంలో లెగిసి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కూడా వాలంటరీ వెళ్ళి ఇంటికి తలుపు తట్టి డబ్బులు
పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటల 6 గంటల కల్లా వాళ్ళ చేతికి డబ్బులు అందిస్తే వాళ్ళ ఆనందం, మేము ఈ డబ్బులు తెచ్చుకోవాలంటే ఆఫీసు తిరగాల్సిన పరిస్థితులు పోయి మా ఇంటికి డబ్బులు పంపించాడు మా జగనయ్య, మా ఇంటి పెద్ద కొడుకు, లేకపోతే మా మనవడు, లేకపోతే మా అన్న, మా తమ్ముడు అని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు ఆయన్ని. అటువంటి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులో పెట్టి సచివాలయాలు ప్రతి లైన్కి అందుబాటులో ఉండి మాకు ఈ సమస్య ఉంది, మేము ఆధార్ అంటే ఎక్కడో ఆఫీసుల చుట్టూ తిరిగి ఆధార్ కోసం నెలల తరబడి తిరిగేవాళ్ళు, ఈరోజు ఒక రోజులో 2 రోజుల్లో 1 గంటలో పని కంప్లీట్ చేసుకుంటున్నారు సచివాలయాల వల్లే కదా. అటువంటి వాలంటరీ వ్యవస్థని తప్పుబట్టిన రోజుల నుంచి ఈరోజు మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వస్తే 30,000 రూపాయలు జీతం ఇస్తాము, ఐటీ అభివృద్ధి చేస్తాము, మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తాము అని చెప్పడానికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు, సంక్షేమాలన్నీ అందుతున్నాయి. ఇంతకు మించి సంక్షేమాన్ని మళ్ళీ మనం చూస్తాము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2024 నుంచి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సంక్షేమానికి మించి నాన్న ఒకడుగేస్తే నేను 2 అడుగులేస్తాను అన్న చెప్పిన విధంగానే ఆయన సంక్షేమాన్ని ప్రజలకు అందించారు కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం, ఇది రాసి పెట్టుకోండి. అన్నా ఎట్లుంది మళ్ళీ మంగళగిరిలో లావణ్య గారు గెలిచే అవకాశం ఉందంటారా? 100% వైఎస్ఆర్సిపి అభ్యర్థి లావణ్య గారు గెలుస్తారు మంగళగిరిలో. ఎందుకంటే గతంలో ఈ 2019 నుంచి 24 లోపు జరిగిన అభివృద్ధి సంక్షేమం, జగనన్న ఇస్తున్న సంక్షేమం, ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి, రెండు కళ్ళులాగా ఇవాళ కనపడుతున్నాయి మన మంగళగిరిలో. ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థి లావణ్య గారు గెలుస్తారు. అందరూ వస్తారు, పార్టీకి ఎవరు దూరం అవ్వరు, ప్రతి ఒక్కరు వస్తారు, ఒక రోజు ముందు వెనక వచ్చేస్తారు. ఖచ్చితంగా ఓడిపోతారు లోకేష్. లోకేష్కి గెలుపు రాత అనేది లేదు, మంగళగిరిలో అసలు లేదు అతనికి. గెలిచే అవకాశాలు ఉంటే 2019లోనే గెలిచేవాడు. అతను 2014-19 దాకా 3 శాఖల మంత్రిగా చేసి, ఎమ్మెల్యేకి కూడా గెలవకుండా 3 శాఖల మంత్రిగా చేసి ప్రోటోకాల్ మంగళగిరి పెట్టుకొని కనీసం చెంచా పని కూడా చేయకోకుండా మళ్ళీ ఇప్పుడు నేను సంక్షేమాలు ఇస్తున్నాను అంటే, మంగళగిరి 3 శాఖల మంత్రిగా చేసి 2014 నుంచి 2019 వరకు ఇవాళ అసలు ఏమి పనులు చేయకోకుండా ఇవాళ సంక్షేమాలు ఇస్తాను, కేవలం టీడీపీ వాళ్ళకే ఆ తోపుడు బళ్ళు కానీ వృక్షాలు కానీ ఏదో 4 ఇచ్చేసి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చేసి నేను సంక్షేమాన్ని 27 సంక్షేమాలు చేశాను పబ్బం గడుపుకున్న లోకేష్ ఏమాత్రం కూడా గెలవడం. అతను రేపు రాబోయే రోజుల్లో కూడా మంగళగిరి అభివృద్ధి చేద్దామనే లక్ష్యం అతనికి లేదు. ఇవాళ నేను ఓడిపోయాను కాబట్టి ప్రెస్టేజీ కోసం మంగళగిరిని గెలవాలి అని ఒక మూర్ఖుల్లాగా మూర్ఖత్వంతో గెలవాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. కానీ నిజంగా మంగళగిరిని నేను అభివృద్ధి చేస్తాను అనే ఆలోచన అయితే అతనికి లేదు. అతను ఖచ్చితంగా ఓడిపోతాడు. ఎందుకు ఓడిపోతానంటే ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ మంగళగిరిలో. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ కాబట్టి నేను ఎస్సీని, నేను మా బీసీ మహిళ గెలవాలని కోరుకుంటాను. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల నుంచి బీసీకి అవకాశం లేదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అవకాశం ఇచ్చాడు. మళ్ళా 20 సంవత్సరాలు మళ్ళీ బీసీకి అవకాశం ఉండాలనుకుంటే మేమందరం కూడా బలంగా కృషి చేసి మా పద్మశాలీలు కానీ మా బీసీ సోదరులు అందరూ కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మేమందరం కలిసేటట్టుగా పనిచేసి మా బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటాం. రాబోయే రోజుల్లో కూడా మా బీసీకే టికెట్ మేము ఫిక్స్ చేసుకుంటాం మంగళగిరిలో.